దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 10వ వచనం. నీకు మేలగునట్లు నిన్ను వర్తిల్ల చేయును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. 9-10 వచనాల్లో మనకు కనబడుతుంది, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. అంటే నీ చేతితో చేసే పనులన్నిటిలో, అది వ్యవసాయమే కానివ్వండి, గర్భఫలం విషయంలో కానివ్వండి, పశువుల విషయంలో కానివ్వండి, ఏ విషయములైనా నీ పనులన్నిటి విషయంలో నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లుగా చేసి నిన్ను ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఈ అద్భుతమైన వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? 6వ వచనంలో ఈ మాటకు మనం జవాబు చూస్తాం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. అలా మనం ప్రేమిస్తే మనకు మేలు కలుగునట్లుగా చేసి మనల్ని వర్ధిల్ల చేస్తాడు ఆయన. కనుక మనం ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నాం? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామా? దైవ సన్నిధికి వచ్చే విషయంలో హృదయపూర్వకంగా వస్తున్నామా? మోకరించి ప్రార్థన చేసే విషయంలో హృదయపూర్వకంగా చేస్తున్నామా? దేవుని వాక్యం చదివే విషయంలో, వినే విషయంలో, వాటిని గైకునే విషయంలో హృదయపూర్వకంగా మనం వింటూ చదువుతూ గైకుంటున్నామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పే మనం ఇవన్నీ చేస్తేనే ఆయన్ని ప్రేమించినట్టు. కనుక ఆయన్ని ప్రేమించే మనం దేవుడంటే నాకు ఇష్టం అని చెప్తూ గుడికి రావటం అంటే నాకు ఇష్టం లేదు, ప్రార్థన చేయటం అంటే నాకు ఇష్టం లేదు, బైబిల్ చదవటం అంటే, బైబిల్ గురించి చెప్తున్నప్పుడు వాక్యం వినటం అంటే నాకు ఇష్టం లేదు, వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. కనుక నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనే అన్నారు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞను గైకొనును, అప్పుడు నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు. కనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే సరిపోలేదు, ఆ ఇష్టాన్ని క్రియలో చూపించాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా, మీ సన్నిధిని ప్రేమిస్తున్నానయ్యా, మీ వాక్యాన్ని ప్రేమిస్తున్నానయ్యా అని మనం క్రియల్లో చూపించాలి. రెండవది, ఆయన్ని ప్రేమించే మనం ఆ తర్వాత అంటాడు, దేవునైన యెహోవాకు లోబడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి మనం లోబడాలి. అయ్యా మీరు చెప్పినట్టు చేస్తానయ్యా, మీరు వాక్యంలో ఇలా చెప్పారు కదా అలా నేను చేస్తానయ్యా, దేవుని మాటకు లోబడాలి. మన పూర్వీకులైన భక్తులంతా దేవుని మాటకు లోబడ్డారండి. అబ్రహాం, నీ దేశాన్ని, తండ్రిని, బంధువుల్ని కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే దేవుని మాటకు లోబడ్డాడు, అలా బయలుదేరాడు. అలాగే నోవహు, ఇదిగో ప్రపంచమంతా జలప్రలయం లాబోతుంది, నువ్వు ఒక వాడ కట్టు, ఆ వాళ్ళలో ఈ విధంగా కట్టు, ఇలా చేయి అని చెప్తే దేవుడు చెప్పిందంతా చేశాడు. అలాగే మోషేకు దేవుడు చెప్పిందంతా చేశారు. బైబిల్ గ్రంథంలో మనం భక్తులు అని చెప్పే వాళ్ళందరూ దేవుడు వారితో ఏం చెప్పారో అన్నీ లోబడి చేశారు. అందుకే వారికి ఏం చేసినా వారికి మేలు కలిగినట్లుగా చేసి వారిని దేవుడు వర్ధిల్ల చేశాడు. ఈరోజున మనకు కూడా మేలు కలుగునట్లుగా చేసి మనల్ని దేవుడు వర్ధిల్ల చేయాలంటే,
మనం ఆయన మాటకు లోబడే వారిగా అలా చేసే వారిగా మనం ఉండాలి. ఇక మూడవది మన హృదయమునకు మన పిల్లల హృదయాలకు సున్నతి చేయాలి. ఇజ్రాయేలీయులు శరీరానికి సున్నతి చేయించేవాళ్ళు కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు మీ హృదయాలకు సున్నతి చేయాలి. శరీరానికి సున్నతి అంటే మనకు ప్రత్యేకమైన జనాంగం మీరు దేవుని పిల్లలు అని ప్రత్యేకించబడిన దానికి సాదృశ్యం శరీరానికి సున్నతి. అయితే దేవుడు అంటున్నాడు శరీరానికి సున్నతి కాదు ముఖ్యం మీ హృదయాలకు సున్నతి కావాలి. మన హృదయాల్లో కేవలం శరీరానికి సున్నతి చేసుకొని ఎలా పడితే అలా బ్రతికితే అది ప్రత్యేకమైన జీవితం కాదు ప్రతిష్ఠితమైన జీవితం కాదు. నిజంగా దేవునికి ప్రతిష్ఠించుకున్న వారు వారి హృదయాలకు సున్నతి చేయాలి. నేను దేవుని బిడ్డను నేను ఎలా పడితే అలా మాట్లాడను ఎలా పడితే అలా ప్రవర్తించను నేను దేవునికి ఇష్టం లేని పనులు నేను చేయను దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడను దేవునికి ఇష్టం లేని చూపులు చూడను నేను దేవుని బిడ్డని ప్రతిష్ఠించబడిన బిడ్డను అని ప్రతిష్ఠించబడిన ఒక బిడ్డగా ఎవరైతే జీవిస్తారో వారు హృదయానికి సున్నతి చేసుకున్నవారు. మనము మన పిల్లలం కూడా అలా హృదయానికి సున్నతి చేయబడిన వారిగా ఉండాలంట. అలా చేయబడిన వారిగా ఉంటే ఆయన అంటున్నాడు మీకు మేలు అగునట్లుగా నేను చేసి మిమ్మల్ని వర్ధల్లా చేస్తాను. కనుక ఈ మూడు పనులు చేద్దామా. ఒకటి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిద్దాం, మాటలతో కాదు క్రియలతో ప్రేమిద్దాం. రెండు ఆయనకి లోబడదాం, ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టు చేద్దాం. మూడవది మనం హృదయానికి సున్నతి చేయబడదాం. హృదయానికి సున్నతి అంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం బ్రతుకుదాం, ఆయనకి ఇష్టం లేని మానేసేద్దాం. అలా హృదయానికి సున్నతి చేయబడి ప్రత్యేకంగా బ్రతుకుదాం. అలా బ్రతికితే మనకి మేలు కలిగినట్లుగా చేసి అన్ని విషయాల్లో మనల్ని వర్ధల చేస్తాడు. కనుక ఈ మంచి వాగ్దానం మనందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చేస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీ బిడలకు మేలు కలిగినట్లు చేసి వారిని అన్ని రీతుల్లో వర్ధల్ల చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.